చేస్తాను. ఇస్సే తెలంగాణకి జనతాకో పతా లగ్ జాయేగా, దళితోకో ఆదివాసియోకో పిచ్చడోకో పతా లగ్ జాయేగా, తెలంగాణ మే ఉన్కి కితనీ భాగీదారీ హై ఔర్ కితనీ ఆబాదీ హై. దీంతోనే దళితులకు, బీదలకు, బడుగులకు, బీసీలకు, ఆదివాసీలకు మీ శక్తి ఎంత, ప్రభుత్వంలో మీ వాటా ఎంత అనేది కూడా తెలుసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాం. ఔర్ యహీ కామ్ దిల్లీకి సర్కార్ ఆనేకే ఎక్దమ్ బాద్ హమ్ కర్నే జా రహే. ఇదే పని, ఇదే పథకం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాగానే అక్కడ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఔర్ హమ్ పతా లగాయేంగే కి ఇస్ దేశ్ కే ధన్ మే కితనా ధన్ దళితో కే హాత్ మే హై, కితనా ఆదివాసియో కే హాత్ మే హై, కితనా పిచ్చడే వర్గ్ కే హాత్ మే హై. ఈ దేశంలో ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు, ఎంతమంది బీసీ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాత మీ భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఎంతుంటే అంతకు తగ్గట్టు మీకు వాటా వచ్చే విధంగా ప్రయత్నం చేసేటువంటి కుల గణనను తీసుకువస్తామని తెలియజేస్తా ఉన్నాము. చోటా సా ఉదాహరణ దేతా హూ, హిందుస్థాన్ మే సబ్సే బడే ముద్దే మహంగాయి బేరోజ్గారీ, మగర్ మీడియా కభీ ఇన్ చీజోకే బారే మే నీ బోల్తీ. భారతదేశంలో అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, కానీ ఈ విషయాలను మన మీడియా సోదరులు పట్టించుకోరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. క్యూకి మీడియా మే నా ఎక్ పిచ్చడా హై, నా ఎక్ దళిత్ హై, నా ఎక్ ఆదివాసీ హై. ఎందుకంటే మీడియాలో ఒక్క దళితులు లేరు, ఆదివాసీలు లేరు, మైనారిటీలు లేరు, బీసీ బిడ్డలు లేరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. హిందుస్థాన్ కే 200 సబ్సే బడే బడీ కంపెనీయో మే ఆప్కో ఏక్ దళిత్, ఏక్ ఆదివాసీ, ఏక్ పిచ్చడే వర్గ్ కా వ్యక్తి నీ మిలేగా. మీకు ఈ మీడియాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్క బీసీ బిడ్డ కానీ, దళిత బిడ్డ కానీ, ఆదివాసీ బిడ్డ కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండరు కాబట్టి ఉండరు అని తెలియజేస్తా ఉన్నాము. జాతి జనగణనా సే హిందుస్థాన్ కి సచ్చాయి సబ్కే సామ్నే ఆ జాయేగి. జాతీయ గణన జనగణనతోనే భారతదేశం యొక్క అసలైన కుల ముఖ చిత్రం బయటకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఔర్ క్రాంతికారి రాజనీతి జాతి జనగణనకి బాద్ షురు హోగి, దాని తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి భారతదేశ ముఖ చిత్రం భారతదేశానికి, భారతదేశ యువకులకు అవపడుతుంది అనే విషయం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ రిజర్వేషన్ కో ఖతం కర్నా చాతీ హై, బీజేపీ రిజర్వేషన్ కో ఖతం కర్నా చాతీ హై. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగం వల్ల మీకు లభించినటువంటి రిజర్వేషన్లను తీసివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. వో హమేషా సే రిజర్వేషన్ కే ఖిలాఫ్ హై, ఉన్కే బడే బడే నేతా కహతే హై కి రిజర్వేషన్ ఖతం హోనా చాహియే. ఆర్ఎస్ఎస్ కే సబ్సే బడే నేతా నే కహా కి రిజర్వేషన్ కో ఖతం కర్ దేనా చాహియే. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశంలోని రిజర్వేషన్లను తీసివేయాలి అనే మాటలు ఎన్నో సార్లు ఎన్నో పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ఇదే విషయాన్ని చెప్పారు. భారతదేశంలో రిజర్వేషన్లను తీసే ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నారనే విషయాన్ని చెప్తా. ఆజ్ 50% సే జాదా రిజర్వేషన్ నహీ దియా జా సక్తా, 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్. ఈ రోజు 50% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీజేపీ చాతీ హై కి రిజర్వేషన్ బంద్ హో, ఖతం హో. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్లను మూసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఏ జో 50% కా క్యాప్ లగా రక్కా హై ఇసే కాంగ్రెస్ పార్టీ తోడ్కే హటాకే ఫేక్ దేగి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 50% రిజర్వేషన్ల కంటే మించి రిజర్వేషన్లు ఇస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. అగర్ ఆప్కే పిచ్చడోకి ఆబాదీ 50% హై, దళిత్ 15% హై, ఆదివాసీ 8% హై, తో 50% కే క్యాప్ కా కోయి మతలబ్ నహీ హై. భారతదేశంలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% భీతర బిడ్డలు ఉంటే మొత్తం కలిపి ఇక్కడే ఒక 50% రిజర్వేషన్లు అయితే ఉందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఆజ్ మన్రేగా కే మజ్దూరో కో 250 రూపాయ మిల్తా హై, 250 రూపాయ మన్రేగా కో మిల్తా హై. మన్రేగా కార్మికులకు అంటే ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 250 రూపాయలు మాత్రమే వస్తా ఉంది. హమారీ సర్కార్ ఆయేగి తో ఉసే హమ్ 400 రూపాయ కర్ దేంగే.
మన ప్రభుత్వం రాగానే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాము. జో మహిళాకో విధవా మధి మహిళాకో పెన్షన్ మిల్తా హై ఉసే హమ్ దుగ్నా కర్ రహే హై. వి ఆర్ డబ్లింగ్ ఓల్డ్ విమెన్స్ పెన్షన్. మహిళలకు వాళ్ళకు రావాల్సినటువంటి చేయూత పథకాన్ని డబుల్ చేస్తాము అని చెప్తా ఉన్నాము. జో యహాం మహిళాయే ఆయి హై ఆప్సే మై కుచ్ కహనా చాతా హూం. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. 21వీ సదీమే స్త్రీ ఔర్ పురుష్ దోనో జాబ్ కర్తే హై మజ్దూరీ కర్తే హై. భారతదేశంలోని అన్ని కుటుంబాల్లో మహిళలు పురుషులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. 8 ఆప్ ఘర్ సే బహార్ కామ్ కర్తీ హై, ఆప్కే పతి ఆప్కే భాయి భీ 8 బహార్ కామ్ కర్తే హై. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదనే విషయాన్ని తెలియజేస్తాం. మగర్ ఫిర్ ఆప్ 8 ఎక్స్ట్రా ఘర్ మే కామ్ కర్తీ హై. దే వర్క్ 8 అవర్స్ ఎక్స్ట్రా అట్ హోమ్ విమెన్. కానీ మహిళలు బయట పని చేసి వచ్చిన తర్వాత, కూలి చేసి వచ్చిన తర్వాత కూడా 8 ఎక్కువ పనిచేస్తారు. ఇంట్లో వంటింట్లో పనిచేస్తారు, ఇంకా ఇతర పనులు చేస్తారు.